అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, మా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. సో యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ డే నా లైఫ్లో. ఇంకొక 50 సినిమాలు చేసిన, అంటే లైక్ ఐ మీన్ ఐ కెనాట్ డూ, బట్ చేసినా చెప్తున్నా, ఈ సినిమా నాకు ఒక బెస్ట్ మెమరీ మిగిలిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాతో నేను అలా ట్రావెల్ చేశాను. సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ సినిమాతో ఎవరైతే బెనిఫిట్ అవ్వలేదో, బెనిఫిట్ అవ్వకుండా నాకు హెల్ప్ చేశారో, ప్యూర్లీ నా కోసమే హెల్ప్ చేశారో, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే చాలా మాట్లాడాలనుకున్నా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏదో కొంచెం అనిపిస్తుంది నర్వస్గా, బట్ చెప్పాలి, నేను చాలా చెప్పాలి. 4 ఇయర్స్ ఆఫ్ జర్నీ, ఇది ఒక్కరోజు తీసి, లైక్ ఏదో చిన్న సినిమా తీయాలి కదా అని తీసి రిలీజ్ చేసేది అనుకున్న సినిమా కాదు. ఫస్ట్ ఈ సినిమాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల కింద పుంగనూరు అని పెట్టాం. మాది పుంగనూరు అండి, నేను పుంగనూరులోనే పుట్టాను, పుంగనూరులోనే చదివాను, పుంగనూరులోనే పెరిగాను. నాకు చిన్నప్పుడు ఇంకా పుంగనూరు ఈ పేరు ఎందుకు లైక్ లైమ్లైట్లోకి రావట్లేదు, అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి పుంగనూరు అని ఒక ఊరుందని నేను ఒక్కడే కూర్చొని డ్రీమ్ చేసేవాడిని. అంటే అందరూ నన్ను గుర్తించాలి, పుంగనూరు మాది, పుంగనూరుని చెప్పుకోవాలి మేము ధైర్యంగా అని నేను డ్రీమ్ చేసేవాడిని. సో ఫైనల్లీ ఆ డే వచ్చింది నాకు. నేను పుంగనూరు కింద పేరు వేసి మరీ చెప్తున్నా, పుంగనూరు మాది, పుంగనూరు, పుంగనూరులోనే ఈ సినిమా తీసాం. మా పుంగనూరు ఎంత అందంగా ఉంటుందో సో ఈ సినిమా చూడండి, 21st మీ అందరికీ తెలుస్తుంది. అండ్ రెండు, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా అమ్మకి. ఈ సినిమా ఎలా స్టార్ట్ చేసామంటే అండి, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో సినిమా చేయాలి నా ఫస్ట్ ఫిలిం అయిన తర్వాత. బట్ అన్ఫార్చునేట్లీ టైంకి మెటీరియలైజ్ అవ్వట్లేదు సినిమా. ఒక పక్క భయం, టైం అయిపోతుంది ఏమో, నా క్యారెక్టరైజేషన్ ఎంత చిన్నప్పటి నుండి ఒక డే వేస్ట్ చేసిన, అరే ఏదో అయిపోతున్నా లైఫ్లో, మిస్ అయిపోతున్నా, సో నేను అనుకున్నది సాధించలేకపోతున్నా, తెలీదు, ఏదో భయం, ఏదో చేయాలి, సో ఏం చేస్తే నేను నాకు కావాల్సింది అచీవ్ అవుతున్నా కూడా తెలీదు. సో అలా ఒక ప్రొడక్షన్ హౌస్లో అవ్వకపోయేసరికి భయపడుతున్న టైంలో ఏదో ఒక గట్ ఫీలింగ్ చెప్పింది నాకు. సో తీసేస్తా సినిమా, నువ్వే చేసేసుకో సినిమా, నువ్వే ప్రొడ్యూస్ చేయి, ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్తావని నేనే డిసైడ్ చేసుకొని ఒక నైట్ ఈ కథ రాసుకున్నా. ఇది స్టార్ట్ చేసే సినిమా. సో అది ఎలా ఉంటుందంటే, సినిమా అనుకున్నాను నా దగ్గర డబ్బులు లేదు, చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. నా దగ్గర కెమెరా హైర్ చేసుకోవడానికి కూడా ప్రాపర్గా మనీ లేవు, బట్ సినిమా తీసేస్తా నేనేం ప్రొడ్యూసర్గా నా పేరు వేసేసుకున్నా. సో 5D కెమెరా హైర్ చేసి మా ఇంట్లో పెట్టి, దేవుని రూమ్ ముందర పెట్టి ఇట్లా మా అమ్మని పిలిచా. సారీ. సో పెట్టి, సో ఇట్లా నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా, సో పూజ చేయాలన్నా. చూడండి, పేరెంట్స్ ఎంత పిచ్చోళ్ళంటే, మా అమ్మ నాట్ ఈవెన్ సింగిల్ క్వశ్చన్, ఈ కెమెరాతో నువ్వు సినిమా ఏం తీస్తావు కూడా అడగలేదు తను. పెట్టా, మా ఇంట్లో పూజ చేసాం. పూజ చేసిన తర్వాత మా అమ్మ, ఈ సినిమా తీసి నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలరా అంది. సారీ, ఎందుకంటే 4 ఇయర్స్ పెట్టామండి ఈ సినిమా మీద. హానెస్ట్గా ట్రై చేసాం, చీట్ చేయాలనుకోలేదు, క్వాలిటీ కోసమే పోరాడాం. ఈ సినిమా అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని, ఐ వాజ్ ఫినాన్షియలీ 2 ఫిట్. సినిమా అనేది ఒకటి వదిలేసా నా లైఫ్లో అంటే, నాకన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ లైఫ్లో, ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. బికాస్ నాకు ఏం కావాలో మా అమ్మ నన్ను చూసుకుంటారు. నా తమ్ముళ్ళు ఏ రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు, ఇంటికి పెద్ద కొడుకు నేను. రైట్ టైంలో వదిలేసి వచ్చేసా నేను. బట్ ఫైనలీ ఇట్స్ అ వెరీ బిగ్ డే, రిలీజ్ వరకు తీసుకొచ్చాము ఈ సినిమాని. ఒక్కడే పోరాడే సినిమా కోసం. ఐ నో సినిమా కష్టం, అంత ఈజీ కాదు. సినిమా తీసి రిలీజ్ వరకు తీసుకొచ్చి జనాలకు నచ్చేలా చేయడం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ, ఐ నో. బట్ నేను ఏదైతే ఫస్ట్ డే బ్యాగ్ తీసుకొని ట్రావెల్ చేసినప్పుడు
ఏదైతే శ్రీనాథ్ ఉన్నానో ఆ శ్రీనాథ్ని చంపేశారు. ఆ శ్రీనాథ్ నేను కాదు ఇప్పుడు. ఓన్లీ క్వాలిటీ కోసమే సినిమా బాగుండాలి, మనం ఉన్నా లేకపోయినా సినిమానే ఉంటుంది. February 29, 2020 స్టార్ట్ చేశాను ఈ సినిమాని. పోతుంది, ప్రొలాంగ్ అవుతుంది. ఈవెన్ నిన్న నైట్ కూడా సినిమా ఫినిష్ చేశా. దెర్ వర్ సమ్ టెక్నికల్ ఎర్రర్స్. ఒక చోటు తీసుకెళ్తే అప్లోడ్ చేసిన తర్వాత కరెక్షన్ చేయను అంటాడు. అరే 4 ఇయర్స్ చేశాం భయ్య, టైం లేదు, తీసుకో, దీనికోసమే కదా మేము ఇంత కష్టపడ్డాం అంటే అర్థం కాదండి. అంటే ఎంత రూత్లెస్ అయిపోయారు జనాలు. డబ్బు కోసం బతుకుతున్నామా? డబ్బే కావాలంటే సినిమా ఎందుకు? బయట బోల్డ్ అనే పనులు ఉన్నాయి నాకు అనిపిస్తుంది. ఎందుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చా? ఎందుకు సినిమా తీయాలి? దేనికి? ఓకే, నా ఆనందం కోసం వచ్చాను, నేను హ్యాపీగా లేను కదా. చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు? ఎంతోమంది ఫిలిం మేకర్స్ చచ్చిపోతున్నారండి. అర్థం కావట్లేదు దేనికోసం ఈ ప్రయాణం, అర్థం కావట్లేదు. డబ్బు కోసమా? డబ్బు అయితే బోల్డ్ అని పనులు చేసుకోవచ్చు. బయట 10th క్వాలిఫికేషన్ లేని వాడు కూడా కోట్లు సంపాదిస్తున్నాడు. చదువుకున్నా, సెన్సిబుల్గా ఉన్నా. ఓకే, అండ్ నాకు ప్యూర్గా ఈ సినిమా చేయడానికి హెల్ప్ చేసిన మా పేరెంట్స్, అందరికీ సినిమా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మా ఊరికి తీసుకెళ్ళామండి. అందరినీ మా ఊర్లోనే రిహార్సల్స్ అని చెప్పి ఆల్మోస్ట్ 4 to 5 months పెట్టుకున్నాం. పాపం మా అమ్మ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా భోజనాలు చేయడం, వాళ్ళకి పెట్టడం, ఆన్ టైం, ఎవరికీ ప్రాబ్లం రాకుండా, ఏ చిన్న హెల్ప్ కావాలన్నా బయట వెళ్ళి అడగం మేము. అలాంటిది కోవిడ్ టైం, ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయింది. హోటల్స్లో పెట్టాలంటే భయం. నాకేమో క్వాలిటీ కావాలి, ఎవరికి రాయలసీమ స్లాంగ్ రాదు, రాయలసీమ స్లాంగ్ నేను నేర్పించాలి. సో వర్క్షాప్ పెట్టుకోవాలని తీసుకెళ్ళా. సో అప్పుడు అందరినీ నాకు ఇల్లు రెంట్కి కావాలి, ఎప్పుడు మేము వెళ్ళి అడిగిన వాళ్ళం కాదు. నాకు అనిపిస్తుంది ఎంత అంటే చేసాం ఈ సినిమాకి ఎఫర్ట్స్ పెట్టానండి. సి హానెస్ట్లీ వీ ట్రై టు డూ షో దిస్ ఫిలిం. ఇది మేము అనుకున్నప్పుడు అనుకున్నట్టు తీసి రిలీజ్ చేసేసుకుంటే ఈరోజు అనుకున్న కంపారిజన్స్ ఉండేవి కాదు ఈ సినిమాకి. అఫ్కోర్స్ సినిమాలు వస్తుంటాయి, బట్ అది మా ఫెయిల్యూర్, మేము తీసుకురాలేకపోయాం. బట్ ఫైనల్లీ ఈ సక్సెస్ని మా అమ్మ నాన్నకి, నా తమ్ముళ్ళకి, నా వైపు నుంచి నేను డెడికేట్ చేస్తున్నా. సో లైఫ్లో ఏదైనా ఒక బిగ్గెస్ట్ ఎమోషన్ ఉందంటే అది పేరెంట్సే. మనం ఏం చేయకపోయినా పర్లేదు, అలా బాగా చూసుకోవాలి. ఇదే ఈ సినిమా కూడా అదే అండి. మీరు ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ ఒక బరువైన హార్ట్తో ఇంటికి వెళ్తారు. ఖచ్చితంగా చూడండి మా సినిమా, అందరూ చూడాల్సిందే. ఫ్యామిలీసు, టీనేజర్సు, స్టూడెంట్సు అందరూ చూడండి మా సినిమా. ఒక రైట్ టైంలో మనం చేయాల్సిన పని మీద ఫోకస్ కాకుండా అన్నెసెసరీ వాటి మీద పెడితే లైఫ్ ఎలా టర్న్ అవుతుందో మా సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అనుకున్న కంపేర్ చేసిన సినిమా మాది కాదు. చాలామంది ఈవెన్ ట్రైలర్ చూసిన, లైక్ మాది ఏదైనా కంటెంట్ చూసినప్పుడు ఇదేంటి ఆ సినిమాలా ఉంది అంటారు. మీ సినిమా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్, నాకు సపోర్ట్ చేసిన అందరికీ. పుంగనూరులో మా ఫ్రెండ్స్ గణేష్ అండ్ కేశవ రెడ్డి గారు అండ్ చాలామంది, డాక్టర్ ప్రభాకర్ గారు, ఇలా చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్యూర్లీ నా కోసమే హెల్ప్ చేశారు, ఏం చేసినా. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మా సినిమా బాగుంటుందండి, చాలా హానెస్ట్గా ట్రై చేసాం. సినిమా చూడండి. ఎవరైతే పేరెంట్స్ని ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది. ఒక్కసారి మీ పేరెంట్స్ని గుర్తు చేసుకుంటారు అండ్ మీ లైఫ్లో ఎక్కడో ఒక చోట రిలేట్ అవుతారు కంటెంట్కి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి చెప్పాలి, సారీ, ఈ సినిమా నేను అందరూ కొత్త ఆర్టిస్టులను తీయాలనే స్టార్ట్ చేశానండి. నేను అనుకుంటే ఆ రోజు నాకు పెద్ద హీరో వచ్చేవాడు, బికాజ్ నేను వచ్చిన ప్రొడక్షన్ హౌస్ అలాంటిది. ఇంతకుముందు నేను ఏదైతే చేయాలనుకున్నాను అక్కడికి బయట వచ్చిన ప్రొడక్షన్ హౌస్ అలాంటిది.
ఈ సినిమా నేను ప్యూర్లీ కొత్త ఫేసెస్తో చేయాలనే స్టార్ట్ చేశాను. చిన్న సినిమా కాదు, కొత్త వాళ్ళ మీద పెట్టాల్సిన దాని మీద డబ్బులు పెట్టేశాం. అదర్వైజ్ ఈ క్వాలిటీ రాదు మీకు. మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో ఈ క్వాలిటీ రాదు. ఏంటండి, మా సినిమాకి సింగర్ విజయ్ యశ్ గారు పాడడం ఏంటి, చిన్మయ్య గారు పాడడం ఏంటి, మంగ్లీ గారు పాడడం ఏంటి? టెక్నికలీ నో వేర్ మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఒక్కటి, ఆర్టిస్టులను చూసి మాత్రమే చిన్న సినిమా అనుకోకండి. దీని వెనకాల చాలా ఎఫర్ట్స్ పెట్టా. ఈ సినిమాకి డబ్బింగ్ 8 మంత్స్ చెప్పాం. 8 మంత్స్ ఎవ్వరు నమ్మరు. 8 మంత్స్ ఎందుకు చెప్పారంటారు? ఓన్లీ డబ్బింగే. సో ఇంక అర్థం చేసుకోండి, ఎన్ని వర్షన్స్, 52 వర్షన్స్ ఎడిట్ చేసాం సినిమాని. సో ఇప్పుడు ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుందో చాలా సంవత్సరాల కష్టం అండి అది. అలా తేలిగ్గా తీసి పడేయకండి. డెఫినెట్లీ నచ్చుతుంది, కుదిరితే ఒకసారి చూడండి. నేను ఫోర్స్ చేయట్లే, కుదిరితే ఒక్కసారి డెఫినెట్లీ చూడండి. ఈ మంత్ జూన్ 21 ఈ సినిమా వస్తుంది. సో మీరందరూ వచ్చి మా సినిమాని చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా పేరెంట్స్ తర్వాత మన లైఫ్లో చాలా చాలామంది మనల్ని మన పాజిటివ్ కార్నరు నెగిటివ్ కార్నరు చూసి ఆ పాజిటివ్ కోసం మనతో ఉంటారు, నెగిటివ్ చూసి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. బట్ నాలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ చూసి ఈరోజు కూడా నేను ఏదో చేయగలనని నమ్ముతున్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు వంశీ. తను ఈ సినిమా కో డైరెక్టర్. సో కో డైరెక్టర్గా వచ్చాడు తను. బట్ ఈ జర్నీలో మాకు తెలియకుండా ఏదో ఒక బాండింగ్, అంటే ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం, అంటే ఒక మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం అండి. మన దగ్గర నుంచి ఇంక రూపాయి ఆశించకుండా ఏం లేకుండా మనతో ట్రావెల్ చేసేవాళ్ళం మన వాళ్ళు. అది మన పేరెంట్స్, మా పేరెంట్స్ తర్వాత నాకు వంశీ. థ్యాంక్ యూ అండి వంశీ గారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. నా పేరు భువన్ రెడ్డి. మాది ఈస్ట్ గోదావరి కుంకుదురు, పుట్టి మావడల్లో పెరిగానండి. బేసిక్గా నేనేమి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను రియల్గా చెప్తున్నా. ఒకనొక టైంలో శ్రీనాథ్ గారు కలిశారు. కలిసిన తర్వాత ఏదో సంథింగ్ ఏదో డిస్కషన్లో మా ఇద్దరి మధ్య టాపిక్ రావడం, ఆయన చెప్పింది నాకు నచ్చడం, ఆ వ్యక్తిగతంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇదివరకు ఒక సినిమా జర్నీలో మేము ఇద్దరం కలిసామండి. వ్యక్తిగతంగా చాలా ఇష్టం నాకు. ఆ వ్యక్తిగతంగా ఇష్టం వల్ల నాకు ఈ సినిమా చేయడానికి ప్రేరణ ఇచ్చింది. ఏదో చిన్న బడ్జెట్లో ఒక లిమిటెడ్ బడ్జెట్లో, అంటే చిన్న బడ్జెట్ కాదు ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక సినిమా చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసి స్టార్ట్ చేసింది. ఆయన వర్క్, ఆయన డెడికేషన్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. యాక్చువల్గా అంత డెడికేటెడ్ ఆయన. ఆ డెడికేషన్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇది ఏదో ఒక లిమిటెడ్ బడ్జెట్లో చేసేసేది కాదు, దీనికి ఇంకా మంచిగా ఒక లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న దృక్పథంతో ఆయన మీద ఉన్నటువంటి ఆయన చేసే పని మీద ఉన్నటువంటి నమ్మకంతోనే నేను ఆయనతో అలా ట్రావెల్ చేశానండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది ఇంచుమించుగా. అంతసేపు ఆయనతో ట్రావెల్ చేసిన కారణం ఏంటంటే ఆయన వర్క్ డెడికేషన్ చూసే. బట్ నేను ఎఫర్ట్ చేయగలిగిన వ్యక్తిని కాకపోయినా నాకు ఊళ్ళో మా మావిడ కుంకుదురు గ్రామంలో మా బంధుమిత్రులందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి ఫైనాన్షియల్గా. వాళ్ళందరికీ మెయిన్లీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ఆల్రెడీ టీజరు ట్రైలరు సాంగ్స్ చూసే ఉంటారు మీరంతా. అవి చూస్తేనే ఒక రకమైనటువంటి ఈ సినిమాని నేను చేసింది, ఇంత మంచి సినిమాని నేను చేసింది అని చెప్పేసి నాకే నమ్మకం కలగదు. ఒక్కోసారి అంత బాగా చేసిన శ్రీనాథ్ గారు చాలా ఈ లైఫ్లో నేను ఇంత ఇది అచీవ్మెంట్ అండి, ఒక మంచి అచీవ్మెంట్. ఈ సినిమాని ఎలా రిలీజ్ చేయగలుగుతానంటే దానికి ఈయనే కారణం అండి. మీరు డబ్బులు పెట్టకపోతే తీసేవాడిని కదా సార్, ఈ క్వాలిటీ వచ్చేదే కాదు. మీరు డబ్బులు పెట్టి సపోర్ట్ చేస్తేనే ఈ సినిమా వచ్చింది. అంటే ఇండస్ట్రీలో డబ్బులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి, ఇండస్ట్రీలో ఉన్నా కాదు మామూలుగా ప్రపంచాలు. కానీ ఇలాంటి డైరెక్టర్ దొరకడం మాత్రం చాలా కష్టం, నేను హానెస్ట్గా చెప్తున్నా. ఇలాంటి డైరెక్టర్ దొరకడం చాలా కష్టం. బేసిక్గా ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఈవెన్ ఈరోజు ప్రమోషన్ వరకు ఏ ఒక్క దగ్గర ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తీసుకెళ్ళిన వ్యక్తి అండి ఈయన. ఈయనకి నా ప్రొడక్షన్ 100% చెప్తున్నా, ఈ ప్రొడక్షన్ కరెక్ట్ కాదు ఈయనకి. ఈయన ఒక లెవెల్లో ఉండవలసిన వ్యక్తి ఈయన.
ఈయనకి బడ్జెట్ కానీ మంచి బడ్జెట్ కానీ ఇచ్చి ఈయనకి ఈయన సపోర్ట్ చేయగలిగితే మాత్రం ఒక మంచి అవుట్పుట్, మంచి ఆల్రెడీ ఇది మంచి అవుట్పుట్టే కాదని అంటలే, ఇంకా మంచి అవుట్పుట్ చేసే అవకాశం ఉంటుంది. 100% నేను ఒప్పుకుంటున్నాను దానికి. మా గురువుగారు చెప్తుంటారండి, వివేకానంద గారు అనేసి మా గురువుగారు ఉన్నారు, ఆయన చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా పని చేయాలి అంటే కర్మ చేయాలి, ఫలితం ఎప్పుడు కూడా కర్మ నుంచి ఆశించకూడదు పని నుంచి ఆశించకూడదు అంటారు. మరి ఫలితం ఎక్కడి నుంచి ఆశించాలి? ఫలితం అన్నది దేవుడు ఇస్తాడంటారండి, దేవుడి దగ్గర నుంచి ఆశించాలంటారు. సో ఆ దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అని నేను నమ్ముతున్నానండి. ఈ ఇది చూసి ఫలితం ఆ ప్రేక్షక దేవుళ్ళ నుంచి ఆశిస్తున్నాం మేము. సో ఖచ్చితంగా సినిమా చూసే ముందు సినిమాకి వెళ్ళాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి ట్రైలరు టీజరు చూసిన తర్వాత అనిపిస్తుంది. ఫస్ట్ మా ట్రైలరు టీజరు సాంగ్స్ చూడండి, చూసి మీకు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అని అనిపిస్తే ఒక్కసారి సినిమా చూడండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఒక 15 మినిట్స్లో చెప్పేదైతే కాదు. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, యాక్చువల్లీ నాకు చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఒకటి చెప్తానండి, ఇంతకుముందు 3 స్టెప్సే ఉండేమో, ఇప్పుడు 4-5 స్టెప్స్ యాడ్ అయ్యింది సినిమాకి. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, అట్ ద సేమ్ టైం రిలీజ్, నౌ ప్రమోషన్స్ ఒకటి యాడ్ అయినాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే లేకపోతే చాలా కష్టం అని నా ఉద్దేశం, ఐ డోంట్ నో. బట్ లాస్ట్ టైం ఒకటి అన్నానండి మీడియాతో, ఏంటంటే అదే మీడియా కెన్ డూ ఎనీథింగ్ అని. దానికి ఇక్కడికి వచ్చి ఒకసారి నాకు సమాధానం కూడా చెప్పారు, ఏంటంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారమ్మా అని. నిజంగా దట్స్ రైట్ అండి, నేను ఒప్పుకుంటాను, అది ఖచ్చితంగా బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు. కానీ అంతవరకు మనం తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారండి, ఖచ్చితంగా నేను హోప్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ రీల్స్ పెడుతుంటే చాలా చాలా రీచ్ వెళ్తుంది, అదే ఒక స్పీచ్ చెప్తుంటే 1000 లైక్లు కూడా రావు. ఐ డోంట్ నో, కానీ షేర్లు వెళ్తాయా అంటే అవి 30-40 ఆగిపోతాయి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సమ్వేర్, యునో, సురేష్ గండేటి గారు ఈ సినిమా ప్రియారు, నేను నా ఫీలింగ్ ఏంటంటే ఆయన పోస్టులు చూశాను సురేష్ గారు, నాకు మీతో అసలు ఒక్క డిస్కషన్ కూడా ఎప్పుడు అవ్వలేదు టు బీ ఫ్రాంక్, బట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ మీ దాంట్లో నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదండి మా మూవీ గురించి. అంటే ఐ డోంట్ నో వై ఒక పోస్ట్ చూడలేదు, అంటే మీరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలీదు, బట్ యు ఆర్ ప్యూరీ అదేంటి పిఆర్ఓ దిస్ ఫిలిం అని నేను విన్నాను. బట్ ఐ డోంట్ నో, ప్రతి ఒక్కరండి పిఆర్ఓగా చేసే ప్రతి ఒక్కరికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, 100 సినిమాల్లో ఏది ఒక్కటి ఒక సినిమా అనుకోకుండా ఈ సినిమాని కూడా, మా సినిమాని కూడా, అలాగే ఒక ఇలాంటి ఒక 10 సినిమాలు 20 సినిమాలు మీ దగ్గరికి వస్తాయేమో, చిన్న సినిమాని కాకుండా ఇది కూడా మంచిగా తీసుకెళ్దాము, తీసుకెళ్తే బాగుంటుందని ఒక్కసారి ఆలోచించండి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్ ఆన్ యూ, మీతో నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడింది లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ హీరోయిన్గా, అంటే మీకు వాళ్ళకి ఉన్నది నాకు తెలీదు, బట్ నాకు తెలిసి నేను మీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ అసలు నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదు. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ప్రమోషన్స్ కూడా ఒక పార్ట్ ఎవరైతే చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ మైక్ ఇవ్వండి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఒకసారి అమ్మా మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు కానీ ఎప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను క్రియేట్ చేయలేను కదా, మీరు ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ కానీ ఇన్స్టా హ్యాండిల్ కానీ ఫేస్బుక్ హ్యాండిల్ కానీ వెళ్ళి చూస్తే మొత్తం తెలుస్తుంది. సో మీరు ఏదో ఈవేళ ఏదో మీరు ఏదో కాంట్రవర్సీ సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే కనుక అది కాంట్రవర్సీ చేసేటట్టు అయితే నాకు ఇది అవసరం లేదండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నేను కూర్చొని మంచి డ్రెస్ చేసుకొని పోర్ట్రైట్ చేస్తే చాలు, కాంట్రవర్సీ ఐ థింక్ సో. బట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ ఎ ఫ్యాక్ట్,
ఇప్పుడు మీరున్నారు, అట్ ద సేమ్ టైం నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే మీరు పోస్టులు పెట్టినప్పుడు నాకు, నేను ఒక కామన్ గర్ల్ ని, నేను ఒకసారి చూడండి, ఒకసారి వెనకాల చూడండి, 4 సంవత్సరాలలో ఎన్నిసార్లు పెట్టానో ఒకసారి చూడండి ఒకసారి అంతే. యా బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ లైక్ ప్రతి ఒక్కరు అర్థం కాలేదు ప్రతి ఒక్కరూ అదే ప్రతి ఒక్క సినిమాని గట్టిగా పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ శంగా. మేము ఏ ప్రమోట్ చేసినా త్రూ మీడియానే చేస్తున్నాం సురేష్ గారు, లైక్ అంటే మీరు చేయట్లేదు అనట్లేదు కానీ 100% సపోర్ట్ చేస్తున్నారు. బట్ తనకి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గరనే, ఇంకా మీరు మామూలుగా కాంట్రవర్సీ, మీ గురించి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, మీరు చేస్తే ఇండస్ట్రీ మొత్తం టామ్ అవుతుంది. సో ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ యు, నాట్ ఇన్ ఎ పాజిటివ్ యాంగిల్. ఒక క్వశ్చన్ అడగండి శజ్ఞాని, మీరు క్వశ్చన్స్ తోనే కదా ఫేమస్ అయింది సురేష్ గారు, ఒక క్వశ్చన్ అడగండి, షీల్ ఆన్సర్ రైట్. ఇంటర్వ్యూ చేస్తారా? సో ఓపేసుకున్నారు, ఇంటర్వ్యూ చేస్తారు శజ్ఞా. ఓకే డా, చిన్నపిల్లలు కదా సార్, కాలేజ్ స్టూడెంట్స్ కదా, సో ఇలాగే ఉంటారు డిమాండ్స్, సో మీరేం పట్టించుకోకండి, సో ఏం కాదు. అదే అందరికీ నమస్కారం అండి, వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి మాట్లాడాలంటే అంటే ఇట్స్ 4 ఇయర్స్ బ్యాగేజ్, ఇంకా మొదలెడితే పోతూనే ఉంటుంది ఈవినింగ్ దాకా. సో షార్ట్లో చెప్పేస్తాను. ఫస్ట్లీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు సినిమాలు ఒక యాక్టింగ్ ఇది అని అనుకోలేదండి. ఇట్ వాస్ కంప్లీట్లీ శ్రీనాథ్ గారు, ఆయన డెసిషన్ నన్ను ఈ సినిమాలో లీడ్ చేసింది. దానికి ముందు షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, కానీ ఇంకా అక్కడ నుండి అవుట్ ఆఫ్ నోవేర్ ఆయన తీసుకొచ్చి నన్ను సినిమాకి ఇలా హీరోలా చేస్తారు. సో దానికి నేను ఎప్పటికీ, ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా తప్ప, ఈ బన్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సినిమా తప్ప ఇంకొక ధ్యాస అనేది లేదండి. అంటే దానికి ముందు ఐ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ బీయింగ్ గోయింగ్ ఇన్ టు ఫిలిమ్స్, ఆ సినిమాలోకి వెళ్ళాలి ఇట్లా ఇలా, ఆ ఒక కళ అనేది ఎప్పుడు కలలేదు. కానీ వన్స్ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత, దీని రుచి తెలిసిన తర్వాత ఇంకంతే, అదొక పిచ్చెక్కేసింది ఇంకా ఆ రకంగా. అండ్ ఈ మూవీ దీని ఎక్స్పీరియన్స్ అంటారా, అసలు గుర్తుండిపోతుందండి, మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇక్కడ సిటీలో అలవాటు పడి ఉన్న నేను, ఒక పుంగనూరు అనే శ్రీనాథ్ గారి ఊరు, ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక 2-3 మంత్స్ అక్కడే ఉండి షూట్ చేసుకొని, వాట్ ఎవర్ ఎలా ఉన్నా కూడా నేను, నాకు లిటరలీ చాలా హెల్త్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి, అది వేరే విషయం. సో అట్లుండి బట్ స్టిల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ, అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్ శ్రీనాథ్ గారు అండ్ ప్రొడ్యూసర్ సార్. మెయిన్లీ మీ గురించి చెప్పాలి అని అంటే, మా నాన్న ఒక మాట అన్నారు సార్, నాకు అది ఇంకా బాగా గుర్తుంది. ఒక డైరెక్టర్ అనేవారు 100 మంది ఆర్టిస్ట్లకి, 100 మంది వాళ్ళకి లైఫ్ ఇస్తారు, అండ్ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డైరెక్టర్కి లైఫ్ ఇస్తారు. సో మీరు డబ్బులు పెట్టడం వల్ల, శ్రీనాథ్ గారి డెడికేషన్ వల్ల ఈ సినిమా ఈ అవుట్పుట్ ఇట్లా ఉంది సార్. సో ఆ ఫీలింగ్తో ఈ ప్రాజెక్ట్కి ఆ ఫీలింగ్ కరెక్ట్ కదా ప్రణవ్? ఓకే, ఆయన మనందరికీ లైఫ్ ఇచ్చాడు ఒక రకంగా, అమేజింగ్ జాబ్. అది మీరు ట్రైలర్ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుంటారు, ఎక్కువ తన గురించే మాట్లాడుకుంటారు. అండ్ ట్రైలర్లో ఏదైతే చూపించామో అది జస్ట్ లవ్ స్టోరీ మాత్రమే చూపించాము, అండ్ బ్యాక్ ఎండ్లో చాలా చాలా దాచి ఉంచాం. అదంతా మీరు థియేటర్కి వచ్చి చూస్తే యు విల్ గెట్ టు నో వాట్ ఇట్ ఈస్ అనేది, ఒక ఎమోషనల్ రైడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నా ఫ్రెండ్ క్యారెక్టర్స్లా చేసిన తేజ, రాకేష్, సో ఈవెన్ దే హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అంటే దే ఆర్ డార్లింగ్స్ అండి లిటరలీ, వాళ్ళు కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఫిలింకి, అందరూ చాలా ఈక్వల్గా పనిచేశారు.
ఈ జూన్ 21 రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి రండి, చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి సినిమా అవ్వాలి మీ అందరికీ కూడా. అలాగే సారీ అండి, యాక్చువల్లీ డ్రాగ్ చేయాలని లేదు, కొంచెం ఎమోషనల్ అయిపోయి నేను మాట్లాడడం స్క్రాచ్. నాకు సపోర్ట్ చేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్, చక్రి, రాజు, జయంత్. నమస్కారం అందరికీ. ఎంఐ క్వశ్చన్ అడగలేదను, లేదండి ఇంటర్వ్యూ చేయలేదనో, ఏదో కోపం ఉన్నట్టుంది. సరే వాట్ ఎవర్ ఇట్, ఏదైనా పర్లేదు. యాక్చువల్గా ఈ సినిమా నేను వన్ ఇయర్ అయిందో చూసి, 6 ఆల్మోస్ట్ దగ్గర దగ్గర కాపీ రెడీ అవుతున్న టైంలోనే, బిగినింగ్లోనే చూసా. ఆయన ఆఫీస్కి ల్యాప్టాప్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే నాకు ఇలా యూత్ కాలేజీ లవ్ స్టోరీ చాలా ఇష్టం. నేను చేసిన ప్రేమిస్తే ఇప్పటికీ కాదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా, నా మొదటి సినిమా అది ప్రేమిస్తే సినిమా. ప్రొడ్యూసర్గా చేసింది, నాకు లవ్ సినిమా అంటే అంత ఇష్టం అట. తర్వాత చేసిన సినిమాలు జర్నీ కానీ, పిజ్జా కానీ, షాపింగ్ మాల్ కానీ, ఇట్లా ఎన్నో అద్భుతమైన సినిమాలు నేను ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్గా 80 సినిమాలు చేయడం జరిగింది. నాకు ఏ సినిమా చేసినా 100% నేను అంజలి ఫస్ట్, ప్రేమిస్తే సంజయ్, సంజయ్ కూడా ఫస్ట్ అప్పుడు కొత్త అమ్మాయి, చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి. ఆ గుర్తుండిపోయింది సంజయ్ తర్వాత చేసిన సినిమాలు అండి, బ్లాక్ బస్టర్ ఇట్లయింది. తర్వాతే షాపింగ్ మాల్ సినిమా ద్వారా అంజలి గారు చేయడం జరిగింది. అదే అంజలి గారు చేసిన రికమెండేషన్ తోటి నేను జర్నీ సినిమా తను తీసుకోమంటే నేను జర్నీ సినిమా తీసుకున్నాను, అంజలి తీసుకోమంటే. సో అలా తర్వాత క్రేజీ అనే సినిమా ఇలా చేయడం జరిగింది. వరుసగా హీరోయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం, అందరితో హీరోయిన్స్ అంటే కానీ ఫస్ట్ టైం అట ఒక అమ్మాయి నేను అడగలేదు. సార్ స్టేజ్ మీద సరదాగా మనం క్యూఎన్ఏ జరుగుతున్నప్పుడు చాలామంది అడగమని నన్ను అడుగుతారు, చాలా జరిగిన అందరూ మీకు ప్రత్యక్షం తెలుసు. కానీ ఈ సినిమాకి ఎందుకు మన ప్రొడ్యూసర్లు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎక్కువ బడ్జెట్ మనం చేయడం అని ఎక్కువ చేయలేదు. కానీ నేను ప్రతి మీడియాకి పంపించిన ప్రతి ఇది నా ట్విట్టర్లో చేసిన తర్వాత, మీడియాకి పంపించిన తర్వాత నేను ట్విట్టర్ చేయడం, ట్వీట్ చేయడం, ఇన్స్టాల్ చేయడం అన్ని మా ప్రొడ్యూసర్ డైరెక్ట్గా చూస్తూనే ఉంటారు. సార్ వాట్ ఎవర్ ఇట్ నిజంగా మన నాకు మళ్ళీ చెప్తున్నాను, ప్రేమిస్తారు సంజయ, షాపింగ్ మాల్ అంజలి, ఎలాగో రేపు డెఫినెట్గా ఒక 5 ఇయర్స్ ఈ అమ్మాయి అంత బిగ్ హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఈ సినిమా, సో ఈ సినిమా నిజంగా చూసాను చాలా బాగుంది. ఈ సినిమా కష్ట నష్టాలు ఏంటంటే నాకు అన్నీ తెలుసు, అందరు ఎన్నో